అందరికీ నమస్కారం పన్నెండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై మూడు నుంచి పద్దెనిమిదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై మూడు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ యొక్క ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ మీ బంధువులకి స్నేహితులకి మా యొక్క ఛానల్ గురించి తెలియచేస్తారని ఆశిస్తూ అలాగే మీరు జాతకం తెలుసుకోవటాని కోసం మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ జాతకం రెడీ అవుతుంది మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీతో పది పదిహేను నిమిషాలు మాట్లాడతాను అలాగే మెయిల్ కూడా చేస్తాను జాతకాన్ని ఇక దీనికి గురుదక్షిణ ఉంటుందని చెప్పేసి గుర్తు చేసుకోవాలి ఈ వారంగాన్ని గ్రహాల యొక్క స్థితి గమనిస్తే మనకి రాహు యొక్క స్థితి మేషరాశిలో కుజుడు వృషభ రాశిలో కేతు తులారాశిలో అలాగే సూర్యుడు మకర రాశిలో బుధుడు కూడా మకర రాశిలో అలాగే సూర్యుడి యొక్క స్థితి పదహారవ తారీఖు నుంచి కుంభరాశిలోకి రావటం జరుగుతుంది అలాగే శుక్రుడి యొక్క స్థితి కూడా కుంభరాశిలో ఉంది శని స్థితి కూడా కుంభరాశిలోనే సంచారం ఉంది మరి శుక్రుడి యొక్క స్థితి మనకి పదిహేనవ తారీఖు నుంచి మేనరాశిలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మేనరాశిలో గురువు సంచారం అనేది జరుగుతూ ఉంది దీన్ని బట్టి పన్నెండు రాశులకు ఎలాంటి పరిహారాలు ఉంటాయో క్లియర్గా చెప్పడం జరుగుతుంది తులారాశి వాళ్ళకి పన్నెండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై మూడు నుంచి పద్దెనిమిది తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై మూడు వరకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం శుక్రుడి యొక్క ప్రయాణం తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి చక్కగా పంచమంలో నుంచి ఆరవ ఇంట్లోకి వెళ్తున్నాడు పంచమ స్థానంలో ఉన్నంత వరకు మనకు చాలా సంతోషంగా ఆనందంగా అన్ని రకాలటువంటి సంతోషాన్ని ఇచ్చాడు మరి వారాంతంలో ఎప్పుడైతే మీనరాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడో అప్పుడు మన తులారాశి వాళ్ళ వాళ్ళకి ఉచ్చస్థితి కూడా శుక్రుడికి అదే కాబట్టి బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు రోజు శ్రీ సూక్తం కనకదరా వస్త్రం మంత్రాలు చదువుకోవటం వల్ల తులారాశి వాళ్ళకి అన్ని రకాలుగా సంతోషాన్ని కలిగినటువంటి పరిస్థితి ఉండొచ్చు అని చెప్పవచ్చు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక అంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కుటుంబంలో కాస్త గందరగోళం ఉంటుంది పిల్లల చదువుల విషయంలో కాస్త వెనుకబాటుతనం ఉంటుంది ఇవన్నీ నివారించాలంటే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ ఇంట్లో పారాయణం చేయటం వల్ల శుభాలు జరుగుతాయని చెప్పవచ్చు బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు తులారాసి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మనోధైర్యాన్ని బాగా కలిగి ముందుకు వెళ్తారని చెప్పవచ్చు విలువైన వస్తువుల విషయం అలాగే భూ భూములు వాహనాలు లేదా ఇల్లు ఏదైనా సరే కొనడానికి చాలా అనుకూలమైన వాతావరణం తులారాశి వాళ్ళకు ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా మనకి ఎటువంటి చింత అక్కర్లేదు పిల్లల ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు దూర ప్రయాణాలు చాలా బాగుంటాయి పై చదువుల కోసం పిల్లలు చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయని కూడా మనము బ్రహ్మాండంగా ఉందని చెప్పవచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో తిరుగులేదు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు శత్రువుల మీద పై చేయి కలిగి ఉంటారు అనుకున్నటువంటి సమయానికి రుణం ఏదైతే మీరు అను అనుకుంటున్నారో అది లభిస్తుందని కూడా చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న గొడవ వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉండే ఉంది కాబట్టి దానికోసం మీరు రోజు కూడా సుందరకాండ లేదా ఆంజనేయ స్వామి యొక్క చదువు హనుమాన్ హనుమానశాల చదువుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు తులారాశి వాళ్ళకి అదృష్టం ఈ వారం మనం కానీ చూసుకుంటే చాలా అదృష్టవంతులుగా కనిపిస్తున్నారు తండ్రి సహకారాలు బాగుంటాయి న్యాయంగా ధర్మంగా జీవిస్తారు అన్ని రకాలుగా లాభాలు కనిపిస్తున్నాయని చెప్పేసి మనం తులారాశి వాళ్ళకి చెప్పవచ్చు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా శుభాలు జరగాలి సంతోషంగా ఉండాలి పరిస్థితి ప్రకారంగా అంతా బాగానే ఉంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్ బాగా ఉంటుంది పై అధికారుల ప్రశంసలు బాగుంటాయి అన్నీ బాగుంది అయితే రోజు కూడా చంద్రశేఖర చంద్రశేఖరాష్టకము లేదా లింగాష్టకం చదువుకొని మీరు డ్యూటీకి వెళ్ళండి సత్ఫలితాలు పొందుతారు వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంగానే చూసుకుంటే సూర్యుని యొక్క స్థితి మకర రాశి నుంచి కుంభరాశిలోకి ఉండడం చాలా మేలు కలిగిస్తుంది వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయని చెప్పి చెప్పవచ్చు అయితే జాతకరీత్యా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు రోజు కూడా ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల లాభాలు బాగుంటాయని చెప్పేసి గ్రహించవచ్చు ఈ విధంగా తులారాశి వాళ్ళ యొక్క ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది నేను చెప్పిన మంత్రాలు చదువుకోండి ఈ వారం అంతా సంతోషంగా ఉంటారు